ప్రకృతి సేవయే పరమాత్మని సేవ ప్రకృతిలో ఉన్న చెట్లు పొట్లు మొక్కలు వేర్లు ఇవే మనకి కనిపించే ప్రత్యక్ష దైవాలు వీటికి మనం ఆరాధించడం ద్వారా వీటిని మనం పూజించడం ద్వారా వీటికి మనం మేలు చేయడం ద్వారా ఆ మేలు అయితే మనకి తిరిగి వస్తుంది ప్రకృతికి మనం ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది ప్రకృతికి మనం మేలు చేస్తే మనకి ఎలాంటి మేలు ఉంటుంది అనే ఆలోచన దత్తాత్రేయ స్వామివారు మూలికా తంత్రంలో దీని గురించి క్లియర్గా చెప్పబడి ఉన్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టుకి మనం ఏ టైంలో ఏ నక్షత్రం రోజు ఎలా చేస్తే మనకి మేలు జరుగుతుందో వారు క్లియర్గా ఆ యొక్క చెప్పబడి ఉన్నారు అలాగే నేను ఎన్నో ఏళ్ళుగా తిని సేకరించిన తిరిగి సేకరించిన ఈ యొక్క విషయ పరిజ్ఞానాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఈ తుమ్మ చెట్టు తుమ్మ ముళ్ళు చాలా పదునుగా ఉంటుంది ఇదంతా తుమ్మ ఆకు దీనికి మనం మేలు చేసినట్లయితే మన యొక్క మనసులో కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మనం కోరుకున్న కోరికలు మనం కోరిన కోరికలు ఏమున్నా కూడా అవి నెరవేరుతాయి ఇది ఎలా అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి చాలు ఇవన్నీ కూడా నేను ఏదో స్వతహాగా క్రియేట్ చేసి చెప్తున్నవి కావు మా యొక్క పెద్దలు గురువులు సన్నిహితులు అలాగే నేను నేర్చుకొని సేకరించిన ఒక అద్భుతమైన భారతీయ మూలికా శాస్త్రాన్ని శతాధక వృద్ధులను కలిసి గురూజులని ఉపాసకులను కలిసి వారి వద్ద నుంచి నేను సేకరించిన అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా నేను చేస్తూ ఉన్నాను కాబట్టి మీరైతే మీ వంతు సహాయంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి పది మందికైనా ఉపయోగపడుతుంది జీవిత జాతక సమస్యలతో ఉన్నవారికి మేలు చేసిన వారు అవుతారు మీరు ఆ యొక్క పుణ్యం కూడా మీకే వస్తుంది ఎందువల్ల ఈ యొక్క వీడియోలో నేను పరిహారములు చెప్తున్నానంటే నా యొక్క అక్క అన్న తమ్ములు వీరందరూ కూడా జీవిత జాతక సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకోలేక ఆ యొక్క సమస్యలతో మానసికంగా కృంగిపోతూ ఉన్నారు కొంతమంది ఈ సమస్యను తట్టుకోలేక పూజలు చేపిస్తూ ఉంటారు డబ్బులు ఇచ్చి సరే వారు సరిగా చేశారో లేదో కానీ వీరి కర్మ తీరలేదో కానీ అవైతే పనిచేయవు దానివల్ల పూజలు పనిచేయక ధనం పోయి సమయం వృధాయి ఇంకా సమస్యలు రెట్టింపు ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కురిగిపోతూ ఉంటారు చూడండి నా యొక్క అక్క చెల్లెలు అన్నతమ్ముళ్ళు మీరు ఎవరికి కూడా ఒక పావలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ప్రకృతిని నమ్మండి దైవాన్ని నమ్మండి వీటికే మీరు సేవ చేయండి మీకైతే అంతా కూడా మేలు జరుగుతుంది ఖచ్చితంగా ప్రకృతికి మనం సేవ చేయడం ద్వారానే పరమాత్మునికి సేవ చేసిన వారు అవుతాం అలాగే ఈ పరిహారములు చూసేవారు ఈ యొక్క వీడియోని ఇష్టం ఉంటేనే చూడండి ఇష్టం లేకుండా చూడవద్దు ఇష్టం లేకుండా చూడటం వల్ల ఇది మీకు నచ్చకపోవచ్చు అలాగే నమ్మకం ఉంటేనే చేయండి దైవానుగ్రహంతో ప్రేమగా భక్తిగా ఒక బాధ్యతగా ఒక దృఢమైన సంకల్పంతో మీరు చేయండి మీకైతే అంత కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు చూడండి మన యొక్క మనసులో ఉన్న కోరికల్ని నెరవేరాలి అంటే ఏం చేయాలి ఈ యొక్క చెట్టు వద్దకి సోమవారం రోజున మీరు రండి వచ్చే ముందు ఖచ్చితంగా మీరు తలస్నానం చేసి రావాలి అంటూ ముట్టు మైలా ఉన్నవారు అలాగే పండుగ రోజుల్లో యొక్క చెట్టు వద్దకి రావద్దు వచ్చే ముందు ఒక్కరే రండి ఇక వేరే ఎవరిని తీసుకొని రావద్దు అలాగే వచ్చే ముందు జాగ్రత్తలు వెనక ముందు చూసుకొని రండి ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్య విష సర్పాలు ఇలా తేళ్ళు ఇలా పాములు ఇలా ఉండే అవకాశం ఉంది నిత్యం నేను నాకు ఎదురవుతున్న సంఘటనలు కాబట్టి మీకు ఉన్న చెప్తున్నాను ఇబ్బంది పడవద్దు అలాగే మీ యొక్క మనసులో కోరికలు ఏంటో మీ మనసులో ఉంచుకుని తప్ప పది మందికి చెప్పొద్దు మీ ప్రాణ స్నేహితులకి కూడా చెప్పొద్దు ఇప్పుడు ఈ యొక్క చెట్టు వద్దకు వచ్చిన తర్వాత మూడు రకాల గింజల్ని మీరు తీసుకోండి గింజలు మూడు రకాల గింజలు శనగలు ఉలవలు పెసలు ఇలా జొన్నలు మీ ఇష్టం మూడు రకాల గింజలు మీరు తీసుకోండి మూడు సమభాగాలుగా మూడు గుప్పెళ్ళు తీసుకోండి ఫస్ట్ ఒక గుప్పెళ్ళని ఒక చెట్టు పై భాగంలో చల్లండి చెట్టు ఇట్లా పై భాగంలో చల్లండి ఒక ప్రదక్షిణ చేయండి తర్వాత రెండోసారి కూడా చల్లండి రెండో ప్రదక్షిణ చేయండి మూడోసారి చల్లండి మూడో ప్రదక్షిణ చేయండి ఈ మూడుసార్లు చల్లుతున్నప్పుడు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెట్లకి పుట్లకి మీరు ప్రేమతో చేస్తున్నట్టుగా మీరు చేయండి ఏదో వీడియోలో చెప్పారు ఒకసారి చేద్దాం లేదు చూద్దాం అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా ప్రేమించేయండి ఇది మీరు చేస్తున్నప్పుడు ఎవరో చూడకుండా ప్రయత్నం చేసుకోండి ఎందువల్లంటే ఒకరు చూడటం ద్వారా మనం ఏదో ఇక్కడ చేస్తున్నాం అనే ఆలోచన వాళ్ళలో వస్తుంది చెట్లని ప్రేమిస్తామన్న సంగతి వారికి తెలియదు కాబట్టి ఇలా చేయండి నేనైతే మీ ఇంటి ముందర వెనక మీ పొలంలో ఉంటే మీరు చేసుకోండి అది మీరే కాబట్టి ఇంకెలాంటి ఇబ్బంది అయితే ఉండదు తర్వాత ఆ రోజు సోమవారం మీరు సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత పాలన్నం కానీ పెరుగు అన్నం కానీ నైవేద్యంగా మీరు ఉప్పు లేకుండా దాన్ని కలపండి తలస్నానం చేసి మీ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టండి ఆ రోజు సాయంత్రం సోమవారం రోజున ఉదయం ఈ పని చేస్తున్నాం సాయంత్రం ఆ పని చేస్తున్నాం నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని ఎవరికైనా ఒక ముగ్గురికి దానంగా ఇవ్వండి పాలన్నం కానీ పెరుగు అన్నం కానీ ఉప్పు లేకుండా కలపడి పెట్టండి ఇక ఈ విధంగా మీరు తొమ్మిది సోమవారాలు చేయండి తొమ్మిది సోమవారాలు అంటే సుమారుగా నెలన్నర అవుతుంది ఇది ఒక మంచి కోర్స్ అన్నమాట మీరు ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో ఈ యొక్క కోర్సు పూర్తయ్యేసరికి మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న కోరికలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటికి ఒక్కటిగా తీరటం మొదలు పెడతాయి ఇది వాస్తవం నేనేదో వీడియోస్ కోసం చెప్పేది కాదు ఈ యొక్క చెట్టు అనేది తుమ్మ చెట్టు చాలా ఔషధ విలువలు ఉన్న చెట్టు ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే దీన్ని కాసుకొని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చాలా జీవరాశులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి మీరు వేసే గింజల వల్ల వాటికి ఆహారం దొరుకుతుంది ఆ బ్లెస్సింగ్స్ మీకుంటాయి ఈ విధంగా చేయండి అలాగే దీన్ని మీరు చేస్తున్నప్పుడు చెట్ల వద్దకు వచ్చినప్పుడు నీచు పదార్థాలు తిని రావద్దు ఆ తొమ్మిది సోమవారాలు మీరు సోమవారం రోజున కనీసం గుడ్డు కూడా మీరు తినొద్దు ఇక్కడికి ఉపవాసంతో రండి ఉపాసన శక్తితో రండి అలాగే మీరు నైవేద్యం పెట్టే వారికి కూడా ఉపవాసంతోనే మీరు పెట్టండి మీరు ఆకలిగా ఉండి వారికి పెట్టండి ఈ విధంగా మీరు తొమ్మిది సోమవారాలు చేసినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుతుంది దీన్ని మీరు పూర్తి నమ్మకంతో చేయండి ఫలితం ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక చూడండి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే